మొదటి రాజులు 19వ అధ్యాయం 21వ వచనం. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఈ భాగంలో గమనిస్తే ఎలీషా ఏలియా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకుని ఏం చేశాడు, ఇంటికి వెళ్ళక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు, చాలా పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేసిన తర్వాత ఇక తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. ఎవరి దగ్గరికి, ఏలియా దగ్గరికి వచ్చాడు. వచ్చి బైబిల్లో చూస్తే అతనికి ఉపచారము చేయించుండెను. ఒక్కసారి ఎలీషా పరిస్థితి తూర్పు నుండి పడమరలాగా, ఉత్తరం నుండి దక్షిణంలాగా, ఆకాశం నుండి లోయలో పడినట్లయిపోయింది. తన ఊరిలో ఉంటే అతడి దగ్గర ఎంతమంది పనిచేసేవారు, ఇప్పుడు తాను పనివాడైపోయాడు. ఏంటి సేవ ఇది, గుర్తించిన వాడు ధన్యుడని చెప్తున్నాను. ఏంటి సేవ ఇది, గుర్తించిన వ్యక్తి ధన్యురాలని చెప్తున్నాను. ఇంటి దగ్గర అతనికి ఎవరున్నారు, 12 అరకల పొలం ఉంది, అతనికి సర్వెంట్స్ ఉన్నారు. అతడు లేస్తే లేచేవాళ్ళు, అతడు వస్తే లేచి నిలబడేవారు, అతని ఇంటిలో నీళ్లు పోసేటువంటి వారు, అతని ఇంటిలో వంట చేసేవారు. ప్రవీణ వాళ్ళలో ఎంత హంగామానో ఎలీషాకు. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే అతనికి పనిచేసేవారు ఎవరు లేరు, కానీ తనకంటూ ఎందరో సేవకులను కలిగిన ఎలీషా ఇప్పుడు తాను ఒక పనివాడైపోయి ఏలియా యొక్క చేతులు కడుగుతున్నాడు. ఆ సంగతి అర్థం చేసుకుంటేనే ఒక వ్యక్తి సేవకుడైతారు, లేకపోతే సేవకులు కాలేరు. ప్రేమైన వాళ్ళు సేవకులు కాలేరు. నాకు అనిపిస్తుంది ఎలీషా ఒక్కసారి ఆ కర్మెలు కొండ దగ్గరికే వెళ్ళాలనుకోండి, ఇప్పుడు చూస్తా తన ఇంటిలో సోఫాలు ఉన్నాయి అనుకుందాం ప్రమిళ వాళ్ళారా, లేకపోతే ఖరీదైనటువంటి కుర్చీలు, లేకపోతే ఫర్నిష్డ్ హౌస్ అనుకుందాం. అయితే ఇప్పుడు చూస్తే ఎక్కడ పడుకోవాలి, ఆ కర్మెలు కొండల్లో ఏలియాతో వెళ్ళాలి, తలకింత ఏం పెట్టుకోవాలి, తిండి లేదు, రాయి పెట్టుకుని పడుకోవాలా, అఫ్కోర్స్ తిండి ఉంటుందా, ఉంటుందండి, సేవకుల దగ్గర ఎప్పుడు కూడా ప్రమిళ వాళ్ళారా. అయితే తన ఇంటిలో తన పొలము దగ్గర తనకుండే హంగామా ఏమీ లేదే, ఇదేనా సేవ. ప్రమిళటువంటి వాళ్ళారా, సేవ అంటే ఏంటి, దేవుడికి నిత్యంగా మన స్తోత్రం చెల్లించాలి. ఎందుకు అనేక మంది సేవలో సక్సెస్ కాలేరు చెప్పమంటారా, ప్రేమైన వాళ్ళారా, సేవలో దేవుడు చెప్పినట్టుగా కాదు, తాము చెప్పినట్టుగా దేవుడు చేయాలంటారు. తాము చెప్పినట్టుగా, నీవు చెప్పినట్టుగా దేవుడు చేయాలనుకుంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడవే, నువ్వు ఇంకా చిన్నపిల్లవే. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, 1 సంవత్సరం వయసు ఉండే పిల్లవాడు చాక్లెట్ కావాలంటాడు, ఇవ్వకపోతే ఇంకా వాడు ఏడుస్తూ ఉంటాడు, తట్టుకోలేక మనం చాక్లెట్ ఇస్తాం. అయితే పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఏది అడగాల ఏది అడగకూడదు. ప్రవీణ వాళ్ళారా, అట్లాగే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగే కొద్దీ నీవు సేవకుడి యొక్క తర్బీతు ఏంటి, ఆ యొక్క శిష్యరికం డిసైపుల్షిప్ అనేటువంటిది ఏంటి అంటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయడం ప్రారంభిస్తావు. యేసు ప్రభు గెత్సెమన తోటలో, తండ్రి నీకు ఇష్టమైతే మరొక చోట సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించమన్నాడు. అది ఆయన యొక్క కోరిక, యేసుప్రభు యొక్క కోరిక. అయితే జీసస్ క్రైస్ట్ వాజ్ సో మెచ్యూర్. అంతేకాదు మనకందరికీ ఒక పాఠం, ఎందుకు సేవకులకందరికీ కూడా ప్రధాన సేవకుడు యేసుప్రభువే. బైబిల్లో వ్రాయబడింది కదా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. మొట్టమొదటి అపోస్తలుడు యేసుప్రభువే. ఎందుకు, ఈ అపోస్తలుడు కింద నుంచి పంపబడిన వారు, యేసుప్రభు పైనుండి పంపబడినవాడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని. ప్రవీణ వాళ్ళారా, మొదటి సువార్తికుడు యేసుప్రభువే, ప్రధాన యాజకుల ప్రథముడు యేసుప్రభువే, అంటే మృతులలో ఆది సంపూర్తుడిగా లేచిన వాడు యేసుప్రభువే. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ప్రభుకు డిగ్రీలు, అందులో ఒకటి దేవుని యొక్క సేవకుడు అనేటువంటిది. ప్రవీణ వాళ్ళారా, చాలా సందర్భాల్లో ఏం చేస్తారు, మీ బైబిలే చెప్తుంది యేసుప్రభు దేవుని సేవకుడని, మీరెందుకు ఆయన దేవుడు అంటారు అని కొంతమంది పిచ్చి వాళ్ళు మూర్ఖులు చెప్తుంటారండి. సేవకుడు అనేటువంటి మాట చిన్న మాట కాదు, సేవకుడు అనేటువంటి మాట చాలా పెద్ద మాట. సేవకుడు అనేటువంటి మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మినిస్టర్, మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. నేను ఎవరండి, నేను మినిస్టర్ అన్నమాట, అంటే మంత్రి అని కాదు. తర్వాత భాషలో వచ్చినటువంటి ఆ యొక్క లింగ్విస్టిక్ చేంజ్ అందామా, రివల్యూషనరీ చేంజ్ అందామా, దాంట్లో భాష యొక్క అర్థాలు మారిపోయినాయి. కానీ యాక్చువల్గా పాత రోజుల్లో మినిస్టర్ అంటే సేవకుడు, ఈరోజు మనకు మినిస్టర్స్ ఉన్నారంటే ప్రభుత్వ సేవకులు అంతేవారు. దట్స్ ఆల్. అది తక్కువ స్థాయిగా తెలియక ఏమంటారంటే, మీ యేసుప్రభు సేవకుడు అండి, ఆయన మీరు దేవుడు అంటారు. ప్రవీణ వాళ్ళరా, పరలోకమంత సేవకుల లోకమే,
పరలోక మొత్తం సేవకులే ప్రేమైన వాళ్ళారా. బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎవరంట, కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను, ఆ నిబంధనకు యాజకుడు ఆయను, ఆపిద పైన పరిచారకుడు ఆయను. ఏమని రాయబడింది? పరిచారకుడు. ప్రేమల వలన పరిశుద్ధాత్మ దేవుడు పరిచారకుడు అయిట్టున్నాడు. బైబిల్లో రాయబడింది ఆ మాట. ప్రభు అంటాడు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేసేదానికి వచ్చాను. ప్రేమల వలన చాలా మంది ఈ చోట ఒకసారి ఆలోచిస్తారు, నా స్థాయికి తగినట్టుగా నేను చేయవచ్చా, నా స్థాయికి ఇది తగదేమో కదా ఈ పని నేను చేయడం. అమ్మ రేపు భోజనాలు ఉన్నాయి, ఇదిగో వంట పదార్థాలు శుభ్రం చేయాలి, రమ్మంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. సంతోషంగా నవ్వుకుంటూ వచ్చి సిద్ధం చేసేవారు కొందరు. కొందరైతే బియ్యం చేయడమా, నేనెందుకు, అది మంచిది కాదు, అది నా విద్యకు తగ్గింది కాదు అనుకోగానే దేవుడు కూడా మనసులో ఏదో అనుకుంటాడు. ప్రభువైన వాళ్ళ బైబిల్లో చూస్తే ఇతడు అక్కడ ఉండి చక్కటి విందు, ఎన్ని రకాల భోజన పదార్థాలు, ఇప్పుడు సడన్గా ఏలియా దగ్గరికి వచ్చాడు, ఉపచారము చేయసాగాను. ఎంతకాలము? ప్రభువైన వాళ్ళారా, నీవు దేవుని సేవకుడవు కావాలి అంటే, దేవుని యొక్క పరిచారకుడవు కావాలంటే, మొట్టమొదట దావీదు ఏం చేశాడు, నిబంధన మందసం దగ్గర తన రాజవస్త్రాలు తీసేశాడు. డ్యాన్స్కి అవి అడ్డం అండి, యుద్ధానికి కొన్ని అడ్డం, డ్యాన్స్కు కొన్ని అడ్డం. దావీదు యుద్ధం చేయాలంటే యుద్ధ వస్త్రాలు అడ్డంగా ఉన్నాయి, అతడు తీసి ప్రక్కలు పెట్టాడు. అంటే దేవుని యుద్ధాలు చేయాలంటే డిగ్రీలు పనికిరావండి. థియలాజికల్ డిగ్రీస్ ప్రేమైన వాళ్ళారా, ఈ థియలాజికల్ డిగ్రీస్ సిటీహెచ్, బీటీహెచ్, బీడీ ప్రేమైన వాళ్ళ, ఎంటీహెచ్, లేకపోతే డీడీ ప్రేమైన వాళ్ళారా, ఈ డిగ్రీలు అన్నీ నాకున్నాయండి, చాలామందికి తెలియదు. అయితే ఎప్పుడు పెట్టను ఆ డిగ్రీలు, ఎందుకంటే అవి ఈ యుద్ధ రంగానికి పనికి రావు, అవి డెకరేటివ్ అంతే, ఎప్పుడన్నా వీసాకు పోయినప్పుడు చూపిస్తాం అంతే, దట్స్ ఆల్. ఈ సేవలో సిటీహెచ్, బీటీహెచ్, డీడీఎం, నథింగ్ నథింగ్ నథింగ్. అందుకే దావీదు ఏం చేస్తాడు, ఆ యుద్ధ వస్త్రాలు ప్రక్కన పెట్టాడు. ఆ యుద్ధ వస్త్రం ఉంటే ప్రవీణ వల్ల గురిగా ఆ యొక్క గొలియాతును కొట్టేవాడు కాదు దావీదు. ఎందుకంటే ఆ యొక్క సైనికుని వస్త్రాలు తిప్పుతూ ఉంటే అతనికి అలవాటు లేకుండా ప్రవీణ వల్ల వస్త్రాల్లో గురి తప్పే ప్రమాదం ఉంది, ఎందుకంటే అలవాటు లేదు. కాబట్టి దావీదు ఏం చేస్తాడు, అది వద్దన్నాడు. యుద్ధము చేయాలంటే, దేవుని యుద్ధాలు చేయాలంటే ఏ వస్త్రాలు అవసరమో ఆ వస్త్రాలు అవసరం అండి. బైబిల్లో రాయబడింది కదా, ఎఫెసీ 6:10 మనం చదవడం లేదు, ఇదిగో నువ్వు దేవుని యుద్ధం చేయాలంటే నువ్వు పోరాడేది ఆకాశ మండలం అందుండే దురాత్మల సమూహంతో, కనుక నువ్వు నిలబడాలి యుద్ధంలో అంటే ఇదిగో ఏమి కవచం ధరించాలి, ఎటువంటి యుద్ధ వస్త్రాలు ధరించాలి, అక్కడ రాయబడింది. దావీదు డ్యాన్స్ చేయాలి అంటే ప్రవీణ వాళ్ళారా, అతనికి ఒకటి అడ్డంగా ఉంది, ఏంటి, రాజవస్త్రాలు అడ్డుగా ఉన్నాయి. ఆ రాజవస్త్రాలు ఉంటే అతను డ్యాన్స్ చేయలేడండి. దేవుని దగ్గర మ్యాక్సిమం ఒక వ్యక్తి ఎంజాయ్ చేయాలంటే, దేవుని దగ్గర మ్యాక్సిమం ఒక వ్యక్తి ఆనందించాలంటే, నీ బ్యాక్గ్రౌండ్, నీ చదువు, నీ ఆస్తి, నీ యొక్క విద్య, లేకపోతే నీ యొక్క డబ్బు, ఎవ్రీథింగ్ ప్రక్కన పెట్టేయండి, ప్రక్కన పెట్టండి. చిన్నపిల్లవాడిలాగా దేవుని దగ్గర నాట్యం ఆడతారు ప్రేమైన వాళ్ళ, చిన్నపిల్లవాడిలాగా. అందుకే దావీదు ఒకసారి రాజవస్త్రం తీసేశాడు, ఒకసారి సైనిక వస్త్రం తీసేశాడు. ఈ రెండు ఇన్సిడెంట్స్లో కూడా రెండు హిట్ అండి దావీదు జీవితంలో. ఒకటేంటి, గొలియాతును కొట్టేశాడు. రెండవది ఏంటి, ప్రపంచము మర్చిపోలేని రీతిలో ద ఓన్లీ కింగ్ హూ డాన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధానంలో డాన్స్ చేసినటువంటి ఏకైక రాజు దావీదు అండి. సంతోషం తట్టుకోలేక హీ ఫర్గాట్ దట్ హీ వాస్ ద కింగ్ అండ్ ఎ మైటీ రూలర్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రవీణ వాళ్ళారా, కాబట్టి అతను డాన్స్ చేశాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా తెలుసుకోవాలి, దేవుని యందు ఆనందించాలి అంటే ప్రవీణ వాళ్ళారా, మొట్టమొదట నీ పదవి ప్రక్కన పెట్టేయాలి. నువ్వు ఎంత గొప్పవాడవు, ఒకవేళ జిల్లా అధికారివా, లేకపోతే తాలూకా అధికారివా, లేకపోతే మండల అధికారివా, ఫర్గెట్ ఆల్ అబౌట్ దాట్. ప్రవీణ వాళ్ళారా, పట్టాల్సింది ప్రవీణ వాళ్ళారా, గెలక తప్పెట పట్టుకోక ముందు ప్రవీణ వాళ్ళారా చీపురు పట్టుకోవడం నేర్చుకోండి. గెలక తప్పెట పట్టుకొని డబ్బు వాయిద్యాలతో ప్రభునందు ఆనందించక ముందు ప్రవీణ వాళ్ళారా ఒక వ్యక్తి ఆ అనుభవాలు ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషాను దేవుడు ఫస్ట్ ట్రైనింగ్కి పంపించాడు. ఏంటి, ఏలియా దగ్గర ఉపచారము చేసేటువంటి అనుభవం. ఏలియా దగ్గర ఉపచారం ఎంతకాలం తెలియదు, కంప్లీట్గా డిఫరెంట్ వాతావరణం, కంప్లీట్గా డిఫరెంట్ వాతావరణం. పోనీ ఎలీషా పాపం మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఏలియా ఏమైనా ఎలీషాకు ఒక సర్వెంట్ పెట్టాడా, పెట్టాడు, ఏం లేదన్నమాట. ఎలీషా రావాలి, ఉపచారం చేయాలి. ప్రభువుల వల్ల దేవుని సేవలో సిలువ వేయబడిన అనుభవం అంటారు దీనినే, దీనినే సిలువ వేయబడిన అనుభవం అంటారు.
నా జీవితంలో ఎప్పుడు పాట పాడేవాడిని. సిలువ వేయబడితేనే ఇక జీవించుట యేసు, సిలువ వేయబడితేనే ఇక జీవించుట యేసు, ప్రభుని మహిమయే మాదు లక్ష్యమో, ప్రభుని మహిమయే మాదు లక్ష్యమో, పరలోకమే నా స్వంతము ఎప్పుడు చూచెదను, పరలోకమే నా స్వంతము ఎప్పుడు చూచెదను, నా ఇంపైన యేసుని నేనెప్పుడు చూచెదను, పరలోకమే నా స్వంతము ఎప్పుడు చూచెదను. గొప్ప ఆస్తిపరుడు, దాసులు సేవకులు కలిగిన ఎలీషా ఇప్పుడు అంతా మర్చిపోయి తనొక సింపుల్ దాసుడైపోయి ఏలియా ప్లేట్కి అడుగుతా ఉన్నాడు. ఏలియా ప్లేట్కి అడుగుతాడు, అన్నం పెడతాడు, అన్నం తిన్నాక ఏలియా ప్లేట్కి అడుగుతాడు, ప్రిబిడ వల్ల ఏలియా చేతులు కడుగుతాడు. అక్కడ స్టార్ట్ అవుతుందండి ఆ అభిషేకం, అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రేమ వారులారా ఆ కృప. సరే, ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చింది. చూడండి, రెండవ రాజులు 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తాం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషాది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌద్రులను నీవేని కేకలు వేసెను. ఈ భాగంలో గమనిస్తే, సరే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా పోతున్నారు, పోతుంటే సడన్ గా ఏమైంది, అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ప్రేమ వాళ్ళారా, ఒక్కసారి పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా ఉంటుంది పరలోకం అంటే, అక్కడ ఉండేటువంటి ఎవ్రీథింగ్ ఫైర్, అంతే అగ్ని రథములు అగ్ని గుర్రములు. ప్రేమ వాళ్ళారా, ఆయన యొక్క సేవకులు అగ్ని జ్వాలలు బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి చూస్తే వాళ్ళు అగ్ని జ్వాలల్లాగా కనిపిస్తారు, అంటే వాళ్ళ రూపాలు ఆ విధంగా కనిపిస్తుంటాయి. అంటే ఆ యొక్క లోకమంతా కూడా అది కాల్చే అగ్ని కాదు, దహింపజేసే అగ్ని కాదు. పాతాళములో కూడా అగ్ని ఉందండి, ఆ అగ్ని మనిషిని యాతన పెట్టేటువంటి అగ్ని. అయితే పరలోకంలో ఉండేటువంటి అగ్ని, అక్కడ కూడా అగ్ని ఉంటుంది. అయితే ఇట్ సిగ్నిఫైస్ ఆర్ సింబలైజెస్ గ్లోరీ. అంతేకాదు, ఆ వ్యక్తిని ప్రభు సేవ కొరకు వేడిగా ఉంచడం ప్రారంభిస్తారు. ప్రభుల వాళ్ళ అప్పుడు ఆ యొక్క లోకంలో వచ్చే అగ్నిరథములు అగ్నిగురం వచ్చింది. మరి ఏలియా ఏమన్నా కాలిపోయాడా? అది కాల్చే అగ్ని కాదు, దేవుని అగ్ని మండుతున్న పొద దగ్గర ఆ అగ్ని మండుతుంది కానీ కాలిపోలేదు. మేమన్న ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళినప్పుడు ఆ మండుతున్న పొదను చూసాం, దేవుని యొక్క కృపలో నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చూసారు. వండర్ చెప్పమంటారా, 3600 సంవత్సరాల కింద ఉండే చెట్టు మండుచున్న పొద దగ్గర ఉండేది, ఇప్పటికీ బ్రతికే ఉందండి. హల్లెలూయా చెప్తారా అందరు, హల్లెలూయా. 3600 సంవత్సరాల కిందట కావచ్చు ఈజీగా ఉండేటువంటి ఆ చెట్టు ఇప్పటికీ బ్రతికి ఉంది ప్రేమ వల్ల. కారణం, ఆ ఆత్మ ఆ అగ్ని ఎంత కాల్చదు ఎంత చంపద అంటే 3600 సంవత్సరాల బతికేంత జీవం ఇచ్చిందండి ఆ అగ్ని. అర్థమైంది అనుకుంటా, పాతాళములో ఉండే అగ్ని కాల్చేస్తుంది, పరలోకంలో ఉండేటువంటి అగ్ని జీవం ఇస్తుంది అండి. అంతేకాదు, అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ప్రతి సంవత్సరం దానికి పూలు పూస్తాయంట. పూలు పూసే సీజన్లో ఎవ్రీ ఇయర్ పూస్తుందంట. ఇంత దాదాపు నాకంటే ఒకవేళ ఇంకొక 10 అడుగుల ఎత్తు ఉంటుందేమో నాకు గుర్తులేదు. అటువంటి ఒక పొదనే అండి చెట్టు, అయితే చిన్న చెట్టు, అయితే ఎవ్రీ ఇయర్ అది పూలు పూస్తుందంట వాళ్ళు చెప్తుంటున్నారు. చూస్తే అయితే మనం చేత్తో ఆకు పట్టుకున్న దానికి వీల్లేదు, చుట్టూ కంచె వేశారు. కారణం, అగ్ని వచ్చింది కాల్చలే కానీ 3600 సంవత్సరాలు బతికేంత జీవం ఆ దేవుని అగ్నిలో ఉంది ప్రేమైన వాళ్ళ. అందుకే ఏలియా ఇప్పుడు ఆ యొక్క రథములకు ఈజీకి వెళ్ళిపోయాడు. కారణం, అది కాల్చే అగ్ని కాదు, అగ్ని రథములు అగ్ని గురములు వచ్చి దే పార్ట్ ద ఫైర్ ఇన్ ద చారియట్స్ పార్టెడ్ ఎలైషా అండ్ ఎలైజా. ప్రమేణ వారు ఏలియా ఎలీషాలను విడగొట్టేసింది. అప్పుడు ఏలియా హుందాగా పోయి రథంలో కూర్చున్నాడు. ప్రమేణ వారులారా,
మనమే అయితే ఏం చేస్తాం, పరిగెత్తిందాం. ఎరికోలో ఉండే శిష్యులారా రండి రండి రండి, గుడ్ న్యూస్. లేకపోతే బేతేలులో ఉండే శిష్యులారా రండి రండి, ఏంటి, నేను అగ్ని గుర్రములను చూశాను, నేను అగ్ని రథమును చూశాను, ఏలియా కూర్చోవడం చూశాను, ఏలియా పైకి పోవడం చూశాను. కానే కాదండి, ఇతని మనస్సులో ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందంటే, అనుభవాలు కాదు నాకు ఆత్మ కావాలి, అనుభవాలు కాదు ఏం కావాలి, ఆత్మ కావాలి. పరలోకంలో నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా తప్ప ఎవరు చూడలేదా, అన్నంత అనుభవం అండేది. అయితే ఇప్పుడు ఎలీషా, హీ వాజ్ నాట్ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్సెస్ బట్ హీ వాజ్ ఆఫ్టర్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తనకు కావాలి అంటున్నాడు. ఏమంటున్నాడు, నాకు ఆత్మ కావాలి. అది చూస్తే కేకలేస్తున్నాడు, నా తండ్రి నాకు ఆత్మ కావాలని అడుగుతూ ఉంటున్నాడు. ప్రమిల వాళ్ళారా, ఒకసారి బ్రదర్ దినకరన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఒకరోజు ఆయన ఆత్మను పరలోకానికి తీసుకెళ్లారట. తీసుకెళ్తే దేవదూతలు బ్రదర్ దినకరాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లారు. యేసు ప్రభు పరలోకం చూపించాడంట. చూపించిన తర్వాత యేసు ప్రభు అన్నాడట, దినకరన్ కమ్, ఐ విల్ షో మై ఫాదర్, నా తండ్రి నీకు చూపిస్తాను అని చెప్పితే, ఈ యొక్క దినకరన్ యొక్క ఆత్మ యేసు ప్రభు ఇద్దరు కలిసి పరలోకం అందలి తండ్రి మహిమగల దేవుడు ప్రేమిన వాళ్ళారా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళారంట. తండ్రి చాలా సంతోషిస్తున్నాడట. సంతోషించి ఒక ప్రశ్న అడిగాడు, దినకరన్ నీకేం కావాలని? నేను కావాలనా పరిశుద్ధాత్మ వరాలు కావాలనా అన్నాడట. నేను కావాలనా పరిశుద్ధాత్మ వరాలు కావాలా? ఇమ్మీడియట్గా నోటికి వచ్చిందంట, పరిశుద్ధాత్మ వరాలు కావాలి అని. వెంటనే పరిశుద్ధాత్మ చెప్పాడంట, దినకరన్ వరాలు కాదు, నువ్వు అడగాల్సింది దేవుణ్ణి కావాలని అడుగు. ఆ దేవుడు ఉంటే ఆ వరాలన్నీ నీకుంటాయి, ఆ దేవుడు ఉంటే వరాలన్నీ నీకుంటాయి. ప్రిమిల వాళ్ళరా, ఇక్కడ చూస్తే ఎలీషా ఆ అనుభవాల ద్వారా హీ వాజ్ నాట్ కాట్ అండ్ ర్యాప్చర్డ్ బై ద ఎక్స్పీరియన్సెస్. అయితే ఇప్పుడు ఏం చేస్తుంటున్నాడు, అతడు కేకలేస్తుంటున్నాడు. చూడండి మళ్ళీ చదువుకుందాం, 2 రాజులు 2:11. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవేని కేకలు వేసెను. ఎలీషా యొక్క కేకను కొద్దిసేపు చూస్తాం, నా తండ్రి ఆ యొక్క ప్రవక్త ఏమంటున్నాడు, నా తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాడు. ఆ తండ్రి ఉన్నాడు, ముద్దు పెట్టుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు సేవలో ఈ తండ్రి తయారయ్యాడు. ఎందుకు, ఈ తండ్రి నేర్పించాడు. కనుక ఆత్మీయంగా పౌలు అంటాడు కదా, తిమోతిని తన కుమారుడు అన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఏర్పడింది, ఏలియా నేర్పించేవాడు. అందుకే ఎలీషా అంటాడు, నా తండ్రి అంటున్నాడు అని ఒక మాట అంటాడు. రథమును రౌతులను నీవే అన్నాడు. రథములు ఎన్ని ఉన్నాయంట, రథము ఒక్కటే అండి. ఇస్రాయేల్ దేశానికంతా ఒక్కటే అంట రథం ఉండేది. ప్రేమైన వాళ్ళారా, అన్నేనా అండి ఉండేది, ఒకటేనా? రాజు అయిన అహాబు దగ్గర 1,000 రథాలు ఉంటాయో, అయితే ఎలీషా అంటాడు అవి ఊరికే నామినల్ రథాలు అంతే అవి, అయితే నిజమైన రథం ఇస్రాయేల్ దేశానికి ఒక్కటే అంట. ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఆ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక్కటే ఒక్క రథం అంట. ఆ ఒక్క రథం ఏలియా. ఎవరు? ఆత్మచేత నింపబడిన వ్యక్తి. హల్లెలూయా, చప్పట్లు కొడతారా? పరిశుద్ధాత్మచేత నింపబడ్డం అంటే ప్రేమిన వాళ్ళ ఒక్కొక్కరు ఒక దేవుని రథం ప్రేమిన వాళ్ళారా. అంతేకాదు, మామూలుగా గుర్రానికి ఒక రౌతుంటాడు, రథానికి 3 రో 4 రో 1 రో ఉంటారు ప్రేమిన వాళ్ళారా. సో ఇప్పుడు చూసినట్లయితే ఆ రౌతు కూడా నీవే అంటున్నాడు, రథము నీవే రౌతు నీవే. ప్రేమిన వాళ్ళారా ఎంత చక్కగా చెప్తున్నాడు, అంటే ఇస్రాయేల్ దేశానికి ఉండే సైన్యమంతా ఒక ఎత్తు, యుద్ధంలో గెలవచ్చు ఓడిపోవచ్చు, అయితే ఇన్విజిబుల్గా స్పిరిచువల్గా కంటికి కనిపించకుండా ఇస్రాయేల్ దేశం యొక్క పొలిమేరల్లో కాదు ఈ సైన్యం ఉంటుంది, ఎప్పుడు గుహల్లో ఉంటుంది సైన్యం. ఎంత వండర్ ప్రేమైన వాళ్ళ. మామూలుగా సైన్యం ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ మధ్య యొక్క బార్డర్లో బిఎస్ఎఫ్ అని ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. ఎప్పుడు కూడా ఈ బార్డర్లో ఆ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు చూడండి, ఎల్ఓసి, అక్కడ సైనికులు ఉంటారు. ఎవరు? ఆ యొక్క సరిహద్దును కాపలాగా సైనికులు సరిహద్దులో ఉంటారు. అయితే ఈ సైనికుడు ఎక్కడ ఉన్నాడు, గుహలో ఉన్నాడు. ఈ సైనికుడు మెనీ టైమ్స్ మోర్ దాన్ ఆల్ ద సోల్జర్స్ పుట్ టుగెదర్. ఎంతమంది సైనికులు ఉన్నారు, రాజైన అహాబుకు 1,000,000 సైనికుల కంటే ఈ ఒక్కడు ఎక్కువ. ప్రేమిన వాళ్ళ, ఆకాశం నుండి అగ్ని దింపమంటే దింపుతాడు, ఆకాశం నుండి ఎన్నిసార్లు అగ్ని దింపమంటే దింపుతాడు, రాజుతో ఛాలెంజ్ చేయగలడు, ప్రవక్తలతో ఛాలెంజ్ చేయగలడు. అదంతా చూస్తూ ఉన్నాడు ఎలీషా. అనుకుంటున్నాడు, దేవా ఏలియా తర్వాత నన్ను పిలిచావు. ఏలియా చెప్పేటాడు, ఎలీషా
మరి చాలా మంది శిష్యులు ఉన్నారు, దేవుడు నీ పేరు చెప్పాడు, అందుకే నీ దగ్గరికి వచ్చి నీ మీదనే దుప్పటి వేశాను. అప్పటి నుంచి ఎలీషా గమనిస్తుంటాడు, వాట్ టు డూ టు ఫిల్ ద ప్లేస్ ఆఫ్ ఎలైజా. ఏలియా యొక్క స్థలాన్ని, ఖాళీని భర్తీ చేయాలంటే నేనేం చేయాలి? సో ఏలియా యొక్క అభిషేకం ఎక్కడ కనిపిస్తుంది? అతని పరిచర్యలో కనిపిస్తుంది. అతని పరిచర్యలో కనిపించేది తాను పొందాలంటే ఏం చేయాలా? తాను అభిషేకం పొందాలి. అయితే తన కొత్త కోరిక ఏంటంటే, ఇదిగో ఏలియా మీద అభిషేకం కంటే తనకు ఎక్కువ కావాలనుకున్నాడు. ఆ ఆత్మ ఎలీషా మీదకి వస్తే అప్పుడు రెండవ తరము ప్రారంభమవుతుంది. ఈ 2017 దేవుడు అంటున్నాడు, ఇదిగో తన ఆత్మను మీకు ఇదే వాక్యం ముందు పంపించాలనుకుంటున్నాడు. అయితే ఆ ఆత్మ వస్తేనే స్టార్ట్, ఆ ఆత్మ రాకపోతే అక్కడే నిలబడండి. ఈవెన్ యేసుప్రభు కూడా ఏమన్నాడు, యెరూషలేములో నుండి మీరు వెళ్ళవద్దు, నా తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. ఏంటి ఆ వాగ్దానం? త్వరలో మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. టిల్ యూ గెట్ ద అనాయింటింగ్, ఆ అభిషేకం మీరు పొందే వరకు రిమెంబర్, దేవుడు ఏమంటున్నాడు, టారీ, ఇదిగో వేచి ఉండండి, మీరు అక్కడే నిలబడండి, యెరూషలేములోనే ఉండండి. ప్రభువుల వాళ్ళరా, అంతవరకు సేవ స్టార్ట్ కాదు. ఆత్మ రావాలి ముందు, మనకు ముందు ఆత్మ రావాలి, దాని మినిస్ట్రీ స్టార్ట్ కావాలి. ఇక్కడికి రాకముందు ప్రార్థనలు ఉంటాను. ఏంటి ఆ ప్రార్థన? ప్రభువ, నా మీదికి ఆత్మ ఇంకా రావాలి, ప్రజల మీదకి ఇంకా ఆత్మ రావాలి. ఆ ఆత్మ వస్తే స్వస్థతలు, ఆ ఆత్మ వస్తే అద్భుతాలు, ఆ ఆత్మ వస్తే సూచక క్రియలు, ఆ ఆత్మ వస్తే పోయిన వారం విన్నాం కొత్త మనస్సు, మన మెడల మీద ఉండేటువంటి సాతాను కాడి విరిగిపోతుంది. ప్రభువ వల్ల. సో మా ప్రార్థన అంతా ఏంటి? దేవా నీ ఆత్మను పంపించు, మీ ఆత్మను పంపించు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఆ ఏలియన్ చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇస్రాయేలు వారికి రథం ఒకటే, అది నీవే. ఇక 30,000 10,000 రథాలు అవి కౌంటే కావు, అగ్గి పెడితే కాలిపోతాయి. అయితే నీవు అగ్నిలో కూడా కాలవు, హల్లెలూయా. అంతేకాదు రౌతులు కూడా నీవే, అంటే వాటి మీద స్వారీ చేశారే, ఆ రథాన్ని నడిపిస్తారే, ఆ యొక్క సోల్జర్స్ కూడా నీవే. ఎవరితే ఇజ్రాయేల్కు ఉండేటువంటి బలమంతా ఏలియా అంట ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగురుగాక. ఎవరు ఏలియా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే గంటల తరబడి ప్రేయర్లు గడుపుతారండి, గంటల తరబడి ప్రేమైన వాళ్ళ. దే వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. ఈ ప్రార్థనలో అపవాది యొక్క ప్రతి కాడి విరగగొడతారు. హల్లెలూయా. చాలా సందర్భాలలో మన జీవితాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక జబ్బు, ఆ జబ్బుకు మందే లేదంటారు డాక్టర్స్. ఇందాక నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని వచ్చినారండి. ప్రాబబ్లీ 1 సంవత్సరము 8 నెలల వయసు నాకు తెలియదు. ఆ పిల్లవానికి 2 కిడ్నీలు 1 లివర్ చెడిపోయాయంట. ఎంత? 1 సంవత్సరం వయసు అనుకుందాం, ఏం చెడిపోయింది? 2 కిడ్నీలు 1 లివర్. లివర్ మార్చాలంట, ట్రాన్స్ప్లాంటేషన్కు 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఏం చేయాలా? దిక్కు తెలియకుండా ఇక్కడికి వచ్చారు. ఏంటి, వారి మెడల మీద సాతాను కాడి ఉంచినారండి, ఆ కాడి విరిగిపోవాలి. ప్రిమిడ వాళ్ళారా, ఇవాళ ఉదయం ఒక సిస్టర్ వచ్చిన, చాలా దిగులుగా ఉంది, ఎప్పుడు చూడలేదా ముఖం, ఏంటమ్మా ఎవరు నువ్వు? ఇదిగో నేను మరియాపురం నుంచి వస్తుంటున్నా, ఎందుకు వచ్చావమ్మా? 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. మగపిల్లవాడు పుడతాడని ఎదురు చూస్తున్నాం, ఆడపిల్లలే పుడతా ఉంటున్నారు. ఇప్పుడు అత్తమామలు తిడుతూ ఉంటున్నారు, నీకెప్పుడు ఆడపిల్లలే పుడతారని. మళ్ళీ గర్భవతి, 4వసారి గర్భవతి. కాబట్టి ఈ మారైనా దేవుడు కరుణిస్తాడా? ప్రవీణ వాళ్ళ, ఈ రోజుల్లో ప్రజలలో ఒక పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అండ్ దే డోంట్ హ్యావ్ ఆన్సర్స్ అట్ ఆల్, జవాబులు లేవండి. ఈ వారములో నా దగ్గరికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, చెడిపోయిన కిడ్నీలు, చెడిపోయిన లివర్, ప్రవీణ వాళ్ళారా, ఇంకా రకరకాల సమస్యలు ప్రవీణ వాళ్ళారా. ఏంటి, ఒక్కొక్క జీవితంలో వారి మెడల మీద సాతాను చేశాడు, కాడి పెట్టినాడు, సాతాను కాడి పెట్టినాడు. ఆ కాడిని బట్టి వారు ఏం చేస్తారు? సాతాను ప్రకారమే ఉంటారు. ఇక యవ్వనస్తుల జీవితాల్లో చూసినట్లయితే, డిజైర్స్ ఫర్ ద అదర్ సెక్స్, ప్రేమ వాళ్ళారా, మరొక వ్యక్తి వైపుగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఒక లవ్ అఫేర్ కానీ, ఏంటది? సాతాను పెట్టిన కాడి. ఆ కాడి ఏంటి చెప్పంటారా? పల్లెల్లో ఏం చేస్తారంటే, ఈ ఎద్దు ఏం చేస్తుందంటే, మేత పెడితే తింటే హ్యాపీగా ఉంటుంది, దానికి పనే ఉండదు, నీళ్లు ఉంటాయి, మేత అక్కడే ఉంటుంది, తింటా నమలడం నమలడం, తినడం కూర్చోవడం నమలడం. సడన్గా యజమాని వస్తాడు, లేపుతాడు, లేపి దాని మెడ మీద కాడి పెడతాడు. కాడి పెడతారే ఇక ఎద్దు బయలుదేరుతుంది. దానికి తెలిసి ఇక పోవాలని, ఎందుకు? పొలాన్ని దున్నేదానికో, లేకపోతే ఆ యొక్క బరువులు మోసేదానికో, లాగేదానికో అది వెళ్ళాలి. అదేవిధంగా యవ్వనస్తుల జీవితాల్లో సాతాను కాడి పెడతాడు. నిద్ర లేయగానే ప్రవీణ వాళ్ళారా, వారికి గుర్తేమొస్తుంది చెప్పంటారా? ఆ కాడి పెట్టింటుంది సాతాను,
ఆ వ్యక్తే జ్ఞాపకానికి వస్తారు, దేవుడు కాదు. ప్రార్థనలో కూడా ఆ వ్యక్తి కొరకే చేస్తుంటారు. ఇట్స్ అ ట్రాజెడీ. ప్రభువైన వాళ్ళ దేవుడి యొక్క వాక్యాలు చూస్తాం కదా, ఈ అభిషేకం ఏంటి? ఒకసారి నేను 5 రోజులు ఈ అంశం మీద మాట్లాడాను కడప బహిరంగ సభల్లో. అండ్ ద అనాయింటింగ్ షాల్ బ్రేక్ ఎవ్రీ యోక్. ప్రతి కాడిని అభిషేకం విరగొడుతుంది ప్రేమైన వాళ్ళారా. అందుకే ఇప్పుడు ఎలీషాకు తెలుసు, సిరియా దేశపు కాడి ఇస్రాయేల్ మీద లేకుండా ఉండాలంటే, ఫిలిస్తీయుల కాడి ఇస్రాయేల్ దేశం మీద లేకుండా ఉండాలంటే, అమాలేకీయులు అమోరియుల కాడి ఇస్రాయేల్ మీద లేకుండా ఉండాలంటే, ఆహాబుకి ఎంత బలం ఉంది కాదు, 30,000 సైన్యం 60,000 సైన్యం కావడం కాదు, ఇప్పుడు అవసరమైంది అభిషేకం. ఆ ఆత్మనాభిధికి వచ్చినట్లయితే ఇప్పుడు ఇస్రాయేల్ దేశం యొక్క స్టీరింగ్ పట్టుకుంటాను, నేను ఇంకా నడిపించడం ప్రారంభిస్తాను, అది లేకపోతే నేను చేయలేను. కనుక నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథములు రౌతులు నీవే. ప్రవీణ వాళ్ళారా, ఆ ఒక్క ఏలియా ఇస్ మోర్ దాన్ ద ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రవీణ వాళ్ళారా, అది అభిషేకం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుని ఆత్మ నీ మీదకి రావాలి, చాలా బలముగా రావాలి. ప్రేమైన వాళ్ళారా, చాలా బలముగా అండి. ఆ అభిషేకములో మనం ముందుకు సాగడం ప్రారంభించాలి.